త్వరలో బిగ్ బాస్ 5 మహాతలి ఎంట్రీ ఈసారి పక్కన. తెలుగు బుల్లితెరపై బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ ఇప్పటికి 4 సీజన్లు కంప్లీట్ చేసుకుంది. కరోనా నేపథ్యంలో గత సీజన్ ఆలస్యంగా ప్రారంభమైనప్పటికీ ఈసారి మాత్రం త్వరగా ప్రారంభించాలని నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారట. ఈ క్రమంలో ఇప్పటికే పనులు ప్రారంభించారని తెలుస్తుంది. అయితే బిగ్ బాస్ క్రేజ్ ని ఎలానే కొనసాగించాలనుకుంటున్నారు నిర్వాహకులు. ఈసారి మరిన్ని మార్పులు చేయబోతున్నారట. ముఖ్యంగా కంటెస్టెంట్ల విషయంలో గత సీజన్ లో పలు ట్రోల్స్ వచ్చాయి. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళింది ఎక్కువగా యూట్యూబర్స్ యాంకర్స్ ఉండటంతో ఈ సీజన్ ఎలా ఉంటుందని అందరూ మొదట్లో పెదవి విరిచారు. అయినప్పటికీ వారితో గత ఏడాది బిగ్ బాస్ కాస్త ఆసక్తికరంగా సాగింది. ఇక ఈ సీజన్ విన్నర్ గా అభిజిత్ నిలవగా గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ కి బిగ్ బాస్ చరిత్రలోనే అత్యధిక రేటింగ్ రావడం మరో విశేషం. ఇక తాజా సమాచారం ప్రకారం ఏప్రిల్లో బిగ్ బాస్ మొదలు కానున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో కంటెస్టెంట్ల కోసం నిర్వాహకులు ప్రయత్నాలు మొదలు పెట్టారని తెలుస్తుంది. కాగా ఈ సీజన్ కూడా నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరించబోతున్నట్లు తెలుస్తుంది. కంటెస్టెంట్ల కోసం నిర్వాహకులు ఆయనకు ఒక సూచన ఇచ్చారట. ఈసారి కాస్త ఫ్రేమ్ ఉన్న వారిని తీసుకోవాలని భావిస్తున్నారట. ఈ నేపథ్యంలో అధిష్క నిర్వాహకులు అడుగులు వేస్తున్నారట. ఈ క్రమంలో జబర్దస్త్ కమెడియన్స్ ఆది యాంకర్ రవి పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. కాగా బిగ్ బాస్ కథ సీజన్ ప్రారంభం కాకముందు నుంచి గట్టిగా వినిపిస్తున్న పేరు యూట్యూబ్ మహాతల్లి జహన్వి పేరు కూడా గట్టిగా వినిపించింది. ఆమెతో నిర్వాహకులు సంప్రదింపులు జరిపినట్లు టాక్ కూడా నడిచింది. అంతేకాదు భారీగా రెమ్యునేషన్ కూడా ఇచ్చేందుకు నిర్వాహకులు సిద్ధమైనట్లు వార్తలు వచ్చాయి. కానీ కొన్ని కారణాల వల్ల జహన్వి ఆ సీజన్ లో పాల్గొనలేదు. మరి ఈసారి అయినా మహాతల్లి బిగ్ బాస్ లోకి వస్తుందేమో చూడాలి.